वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्ण परब्रह्मणे नमः। భగవన్ నామస్మరణ అందున శ్రీకృష్ణ నామస్మరణ సర్వపాపహరం సర్వసుఖంకరం అలాంటి నామాన్ని ఇలాంటి పర్వదినాల్లో స్మరించడం వల్ల ఆ ఫలితం ఇబ్బడిముబ్బడిగా ఉంటుంది, అందుకనే ఆ పర్వదినాల్లో ఆ భగవంతుని యొక్క నామకీర్తనం, నామ విశ్లేషణ, భక్తుల యొక్క చరిత్ర, భగవంతు లీలలు, భగవంతుని యొక్క లీలలు చెప్పుకుంటూ ఆ రోజంతా కాలక్షేపం చేయాలి. దాన్నే ఉపవాసం అంటారు. ఉప అంటే దగ్గర, సమీపం అని అర్థం. వాసం అంటే ఉండడం, అంటే ఎవరి దగ్గర ఉండడం, భగవంతుని దగ్గర ఉండడం. భగవంతుని దగ్గర ఉండాలంటే ఆయన నామస్మరణ, నామకీర్తన, భగవంతుని యొక్క లీలలన్నీ వింటూ ఆనందిస్తూ ఉండాలి. అలా నిజంగా ఆనందిస్తూ ఉంటే మనకు ఆకలి ధ్యాసే ఉండదు. ఉపవాసం అంటే కడుపుని నేను నింపుకోవాలనిపించదు. అలా ఉపవాసం ఉంటే ఉండాలి తప్ప కడుపు మార్చుని ఉపవాసం చేయడం ఉపవాసం కాదు. భగవంతుని దగ్గర ఉండడమే నిజమైన ఉపవాసం. అయితే ఇవాళ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా వినోదాన్ని, వాటిని గానం చేసుకునే అదృష్టం మనకు కలిగింది. స్వామిగారి గురించి భగవద్గీతలో కానీ, శ్రీకృష్ణ కర్ణామృతం కానీ, భాగవతంలో కానీ అద్భుతంగా వర్ణించారు మహాకవులు స్వామి యొక్క లీలల్ని, మహత్వాన్ని, తత్వాన్ని. ఆ మొత్తం భావాన్నంతా, తత్వాన్నంతా జీర్ణించుకుని తెలుగులో చిన్న చిన్న కంద పద్యాలతో అద్భుతమైన భావాన్ని నింపాడు ఒక మహాకవి. ఆ కవి తన పేరెక్కడా తెలుసు చెప్పలేదు. అదే శ్రీకృష్ణ శతకం. ఎక్కడా కూడా కవి తన పేరు చెప్పలేదు. అద్భుతమైన శతకాన్ని మనకు అందించాడు. ఇప్పటికి కూడా సంప్రదాయమైన కుటుంబాల్లో కానీ, అక్షరాస్య నీళ్ళల్లో కానీ ఖచ్చితంగా శ్రీకృష్ణ శతకం మారుమోగుతూనే ఉంటుంది. ఒకప్పుడు విద్యారంభం అంటే శ్రీకృష్ణ శతకం, సుమతి శతకం, ఏమైనా శతకాలే. ఇప్పటికీ పిల్లలు ఎవరినైనా నాయనా నువ్వు పద్యం చెప్పు అంటే నాకు పద్యం రాదండి, భావాన్ని రాయమంటే రాస్తాను అంటున్నారు. ఇది మార్కుల యుగం. మార్కుల కోసం కాకుండా, పద్యాన్ని పరీక్షల కోసం కాకుండా జీవితానికి ఉపయోగపడేట్టుగా వల్లి వేయించడం మనందరి ధర్మం. ఒకప్పుడు పెద్దలు అలాగే చేయించారు, ఇప్పుడు మనం అలాగే చేయాలి. సరే, ఇవాళ శ్రీకృష్ణ శతకంలోని కొన్ని పద్యాల్ని చెప్పుకుంటూ అందులో విశేషాలని, అర్థాలని, ఆ శబ్దమాధుర్యాన్ని మనం ఒకసారి నెమరవేసుకుందాం. శ్రీ రుక్మిణీశకేశవ నారద సంగీతలోల నగధర శౌరీ, శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరీ, ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ము కౌము కృష్ణ. నిజంగా ఈ పద్యం రాని వాళ్ళు ఎవరుంటారండి? కానీ ఎంత విశ్లేషణ, చిన్న పద్యంలో ఎంత అర్థాన్ని, ఎంత నామౌచిత్యాన్ని పెట్టాడంటే ఇక్కడ శతకారుడు. శ్రీ రుక్మిణీశ, మన సంప్రదాయబద్ధంగా శతకాన్ని కానీ కావ్యాన్ని ఆరంభించేటప్పుడు శ్రీ శబ్దంతో ప్రారంభిస్తారు శుభంకరమని. ఇక్కడ ఆయన శ్రీ శబ్దం ఔచిత్యంగా పరంగా కూడా ఉంది. శ్రీ, శ్రీ అంటే లక్ష్మీదేవి అని మనందరూ తెలుసు. మరి రుక్మిణి అని కూడా, రుక్మిణి కూడా లక్ష్మీదేవి అవతారం అని తెలుసు. కానీ ఇక్కడ స్వామి భూలోకంలో కృష్ణావతారంతో వచ్చినప్పుడు లక్ష్మీదేవి రాధగా, రాధ రూపంలో స్వామిని ఆనందపరచడానికి వచ్చిందట. అందుకనే శ్రీశ అంటే స్వామి శ్రీకృష్ణుడు. రాధయా శ్రీయా రాధయా సహిత కృష్ణ శ్రీకృష్ణ. కృష్ణుణ్ణి కృష్ణ అని కూడా శ్రీకృష్ణ అనే పిలవాలి. ఎందుకంటే రాధాదేవితో కూడి ఉన్నాడు ఆయన. స్వామిని ఆనందపరచడానికి ఆ శ్రీదేవి ఇలా రాధ రూపంలో ఇక్కడ వెలిసిందని చెప్తారు. పాండురంగ మహావిద్యంలో రామకృష్ణుడు కూడా అదే అభిప్రాయాన్ని చెప్పారు. కాబట్టి శ్రీ అంటే రాధాపతి, రుక్మిణీశ రుక్మిణీపతి కూడా ఆయన. రాధకు, రుక్మిణీకి, ఇద్దరికి కూడా ఆయన భర్త. శ్రీ రుక్మిణీశ కేశవ
శ్రీ రుక్మిణీ సకేశవ నారద సంగీత లోల నగధర శివరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమం కావుము కృష్ణ. సాధారణంగా కావ్యారంభం చేసి ఎవరు చేసినా పద్య కవులు స్త్రీతోటే ప్రారంభిస్తారు, శ్రీ శుభంకరము అని. ఈ శతకారుడు కూడా స్త్రీతోటే ప్రారంభించాడు, కానీ స్త్రీ శబ్దానికి విశేషార్థం ఉంది. ఇక్కడ స్త్రీ శబ్దం రాధాదేవిని సూచిస్తుంది. కృష్ణుణ్ణి ఎప్పుడు కూడా కృష్ణ అని పిలవకూడదు, శ్రీకృష్ణ అని పిలవాలి. ఎందుకంటే శ్రీయా రాధయా సహిత కృష్ణ శ్రీకృష్ణ. శ్రీయ అంటే రాధయ, శ్రీ అంటే ఇక్కడ రాధాదేవి. కృష్ణుణ్ణి ఆనందపరచడం కోసం ఆమె భూమిని అవతరించింది. ఇదే అభిప్రాయాన్ని తెనాల రామకృష్ణుడు కూడా పాండురంగ మహాత్యంలో చెప్తారు. కాబట్టి అక్కడ ఆయన రాధకు రుక్మిణీకి ఈశుడు ప్రభు. ఆ స్త్రీ శబ్దం ఎలా పనికొచ్చింది? శ్రీ రుక్మిణి ఈశ రాధాపతి రుక్మిణీపతి కేశవ. కేశవ అంటే స్వామి మన కేశవనామాలు చెప్తూనే ఉంటాం. కేశవుడు అంటే ప్రసిద్ధంగా మూడు అర్థాలు ఉన్నాయి. కేశవుడు అంటే మంచి కేశవును కలవాడు, చక్కని జుట్టు కలవాడు స్వామి. రెండో అర్థం, కేశి అనేటువంటి ఒక రాక్షసుడిని చంపాడు, అక్కడ ఆయన కేశవుడే. మూడో అర్థం, కేశేతే ఇది కేశవ. కమ్మంటే జలము అని అర్థం, నీరు. నీటిలో పడుకుంటాడు స్వామి, మున్నీటి సేపు పడుకుంటాడు, మున్నీటిలో పవళిస్తాడు కదా. కాబట్టి ఆ కేశవ శబ్దానికి నీటిలో పడుకున్న కేశేతే ఇది కేశవ. హరివంశంలో మరో అర్థం చెప్పబడింది, కా ఈశ కేశ అవుతుంది. కా అంటే బ్రహ్మవాచ్యం, కా అంటే బ్రహ్మ, ఈశ అంటే ఈశ్వరుడు. అంటే బ్రహ్మ ఈశ్వరుల యొక్క తత్వం తనలో ఉంది, ఆయన అంశతోటే బ్రహ్మదేవుడు ఈశ్వరుడు ఉన్నారు, కాబట్టి నువ్వు కేశవుడు అయ్యా అని సాక్షాత్ పరమశివుడే హరివంశంలో విష్ణుమూర్తితో చెప్పినట్టుగా ఉంది. అంటే బ్రహ్మ ఈశ్వరుల యొక్క ఈశ్వరులు ఆ విష్ణుమూర్తి అంశతో ఉన్నారు అని. కాబట్టి ఇన్ని అర్థాలు కేశవ శబ్దానికి ఉన్నాయి. కాబట్టి కేశవ నారద సంగీతలోల. స్వామి అద్భుతమైన సంగీతకారుడు, ఆయనకి చాలా బాగా సంగీతం తెలుసు. సంగీతజ్ఞుడు ఆయన, భగవంతుడు తెలియదు ఏముంది అన్నీ తెలుసు, కానీ సంగీతం కూడా తెలుసు. సంగీతలోలుడు, గానలోలుడు స్వామి. ఒక్కసారి కృష్ణ కృష్ణ అనే కంటే కృష్ణ అని స్వరబద్ధంగా పాడితే ఆయన అనుగ్రహిస్తాడు, కాబట్టి గానలోలుడు. అంతటి గానం తెలిసిన వాడు పెద్ద పెద్ద గాయకులు పాడితే కాస్త ఎక్కువ ఆనందిస్తాడు. మరి అద్భుతమైన గాయకుడు, భక్త గాయకుడు, భక్తాగ్రణి నారద మహర్షి. నారదుని సంగీతం అంటే ఆయనకి ఇష్టం. అందుకనే కళాపూర్ణోదయంలో నారదుడు కూడా స్వామి దగ్గర, అంతఃపుర అష్టమహేశ్వరి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చి ద్వారకలో ఉన్నాడని చెప్పేసి కళాపూర్ణోదయంలో పెంగళ సూర్యం గారు చెప్పారు. కాబట్టి నారదుని యొక్క సంగీతం అంటే ఆయనకి ఇష్టం. నగధర, ఒక గోవర్ధన నగాన్ని ధరించాడు ఇద్దరు స్వామి నగధరుడు. శివరి, శివరి అంటే సూర్యుని యొక్క మనవడిన, సూర్యుని మనవడు కాబట్టి శివరి అయ్యాడు. నగధర శివరి ద్వారక నిలయ, ద్వారక ద్వారకలో ఉండేవాడా. జనార్దన, ఈ జనార్దన శబ్దాన్ని కొంతమంది చాలామంది తెలియక స్వామి పేరు కదా ఇక్కడ ఒత్తులేదు జనార్దన అంటూ ఉంటారు. అది జనార్దన శబ్దం కాదు, జనార్దన. జనాన్ నామాన్ రాక్షసాన్ అర్ధయతి సంహరతి అని అర్థం. అంటే జనులు అనేటువంటి రాక్షసుల్ని చంపాడు కాబట్టి జనార్దనుడు అని ఒక అర్థం. అర్ధయతి అంటే రక్షయతి అని కూడా అర్థం ఉంది. జనులను రక్షిస్తాడు కాబట్టి జనార్దనుడు. దుష్టుని శిక్షిస్తాడు, శిష్యుని రక్షిస్తాడు. రెండు అర్థాల్లో కూడా జనార్దన శబ్దం సరిపోతుంది కాబట్టి జనార్దన. ద్వారక నిలయ జనార్దన కారుణ్యముతో ఓడమమ్ము కావుము కృష్ణ. ఓ కృష్ణ, మమ్మల్ని కావవయ్యా, రక్షించవయ్యా. కృష్ణ, కృష్ణ అంటే మనకు శ్రీకృష్ణ స్వామి సమకాలీకులు కృష్ణుడు చాలామంది ఉన్నారు. యమునికి కృష్ణ అని పేరు, ద్రౌపదికి కృష్ణ అని పేరు, వేదవ్యాసుడికి కృష్ణ అని పేరు, అర్జునుడిని కూడా కృష్ణ అంటారు. పేరు కాదు అంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళంతా నల్లగా ఉంటారు. యమునుడు నల్లగా ఉంటుంది, ద్రౌపది నల్లగా ఉంటుంది, అర్జునుడు నల్లగా ఉంటాడు, వ్యాసుడు నల్లగా ఉంటాడు. మరి స్వామి కూడా అలాగే ఉంటాడు, ఎలా నేహశ్యాముడు కాబట్టి ఈయన కూడా కృష్ణుడు అన్నామంటే ఈ కృష్ణ శబ్దానికి వేరే అర్థం చెప్పారు పెద్దలు. కృష్ణ శబ్దంలో కృష్ నా అనే పదాలు ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి. కృష్ అనే ధాతువుకు అర్థం కర్షతి, ఆకర్షిస్తుంది. కృషి కర్ష అనే ధాతు. నా అనే శబ్దానికి అర్థం ఆనందం. అంటే కృష్ణుడు అంటే ఆయన తన పాదాల వైపు మనం ఆకర్షించుకుని ఆనందాన్ని కలిగిస్తాడు.
ఆనందదాయకుడు స్వామి సచ్చిదానంద స్వరూపుడు, ఆనందదాయకుడు. ఆనందం వేరు, సుఖం వేరు. సుఖాన్ని కలిగించడు స్వామి, ఆనందాన్ని కలిగిస్తాడు. సుఖం అంటే అది దుఃఖ పర్యవసానం అవుతుంది. మనం హాయిగా భోంచేసాం, ఒళ్ళు తెలియకుండా సుఖంగా ఉంది, కాసేపటికి అజీర్తి రోగం, దుఃఖం వెంటనే పక్కనే ఉంటుంది. అంటే ఒక సినిమా హాయిగా సినిమాలు చూసేసాం, మంచి మంచి సినిమాలు, కానీ నిద్ర లేని వల్ల వికారాలు వస్తాయి, అది దుఃఖ పర్యవసాయం. సుఖం అనేది దుఃఖానికి పర్యవసాయిగా ఉంటుంది. కానీ స్వామి సుఖాన్ని ఇవ్వడు, ఆనందాన్ని ఇస్తాడు. ఆనందం పర్యవసానం, ఆనందమే. మీ అబ్బాయి కలెక్టర్ అయ్యాడు, ఉద్యోగం వచ్చింది, ఆనందం. మా పంటలు బాగా పండాయి, ఆనందం. ఇవన్నీ ఆనందాలు. కృష్ణస్వామి ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి కృష్ణ నీకు నమస్కారం అయ్యా, చక్కటి అద్భుత పద్యంతో ఈ శతకం ప్రారంభించబడింది. అలాగే నీవే తల్లి విదండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పదియు గతియు నిజముగా కృష్ణ. భగవంతుడికి శరణాగతి ఇష్టం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సుజః. అన్ని ధర్మాలు విడిచిపెట్టే నన్ను శరణ వేరుకో, నా మీద నమ్మకాన్ని ఉంచరాడు, నేను రక్షిస్తానంటాడు స్వామి. నా ఖాళీ ఉన్నప్పుడు చేస్తానండి, ఖాళీ ఉన్నప్పుడు గుడికెళ్తానండి, అన్ని చేస్తానండి అని శరణాగతి లేకుండా మనం దాచుకుంటే స్వామి మన అలాగే చూస్తాడు. ఆ శరణాగతి కావాలి. ఆ శరణాగతి ఎవరైతే పొందుతారో, శరణ పొందుతారో, వాళ్ళు రక్షిస్తాడు. అది ఆయన ధర్మం. నన్ను ఎవడ శరణ అన్నా నేను వాడు రక్షిస్తాను అని ఆయన మనకు చెప్పాడు. కాబట్టి ఇక్కడ కూడా శరణాగతి పద్యం, భగవద్గీత సారాంశాన్ని ఇక్కడ ఈ పద్యంలో చెప్పాడు. ఆ అష్టాధ్యాయాల్లో చివరటువంటి సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి శ్లోకానికి ఇక్కడ ఆ తాత్పర్యాలు అలా ఇచ్చారు. ఇక్కడ శతకారుడు, నీవే తల్లివి తండ్రి. వరుస కూడా చూడండి, ముందు తల్లి ఆదిగురు, తండ్రి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నువ్వే నా స్నేహితుడివి, నీవే గురుడవు దైవం, తల్లి తండ్రి గురువు దైవం, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. మన గమనం ఎక్కడ ఉండాలి, మన గమ్యం ఎక్కడికి ఉండాలి? ఓ స్వామిదే గమ్యం కావాలి. ఏం చేసినా సరే మనం ఆ స్వామి దగ్గరికే మనం వెళ్ళాలి. స్వామి దగ్గరికి చేరేటువంటి మార్గాన్ని అవలంబించాలి. అది గతి అంటే ఆ పరమాంగతే నాకు కావాలి స్వామి అని చెప్పేసి అక్కడ. అలాగే హరిశబ్దం, హరిశబ్దం ఎంత గొప్పదో మనందరూ తెలుసు. కలి హరినామ మహిమ తెలియాలంటే, హరినామ మహిమ కలి సంతరణ ఉపనిషత్తులో ఒక మహామంత్రం చెప్పబడింది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని జపిస్తే చాలు, మీకు అన్నీ వనగూరుతాయి. ఏం చేయలేకపోతే ఈ మంత్రాన్ని చదవండి చాలు. ఈ నవవిధ భక్తి మార్గాలు అక్కర్లేదు, ఇవన్నీ కొలవక్కర్లేదు, స్వామి చేరుకోవడానికి ఇన్ని యాతలు పడక్కర్లేదు, ఇంట్లో కూర్చున్నా సరే. రామ హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. చాలు, హరి అంటే చాలు. హరి అనేటువంటి నామాన్ని ఉస్తరిస్తే చాలు, మన పాపాలన్నీ తొలగిపోతాయి. హరిని నామాన్ని నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా హరి అని ఒక్కసారి అన్నామంటే నీ పాపాలు తొలగిపోతాయి. అన్ని చిత్తంతో ఉండి ఇష్టం లేకపోయినా సరే నా హరి అంటే చాలు అన్నాడు. నిప్పు ఇష్టంతో తాకినా అనిష్టంతో తాకినా తెలిసి తాకినా తెలియక తాకినా అది మనం దహిస్తుంది, దానికి కూడా అది. అలాగే భగవంతుడు నువ్వు ఇష్టంతో అన్నా అనిష్టంతో అన్నా ఆయన మీద భక్తితో అన్నా పరాకుతో అన్నా నిన్ను రక్షిస్తాడు. అది భగవంతుని యొక్క గుణం. భగవంతుడు అంటేనే భగ శాస్తీతి భగవాన్. ఆరు గుణాలని భగము అంటారు, ఆరు గుణాలని భగము అంటారు. జ్ఞానం, శక్తి, బలం, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు, ఈ ఆరింటికి భగం అని పేరు. ఆ భగం కలవాడే భగవంతుడు. భగవంతుడు అంటే విరుద్ధ ధర్మాశ్రయుడు. రెండు విరుద్ధ ధర్మాలు మన దగ్గర ఉండవు, ఆయన దగ్గర ఉంటాయి.
మనం ఇక్కడ ఉంటాం, పక్కన ఉండలేం, మనం ఆకాశంలో ఎలా వెళ్ళాం, ఇక్కడే కూర్చొని గడుగుతాం. అంటే ఇక్కడ కూర్చొని ఆకాశంలో ఎగరలేడు, ఎక్కడో చూశాడు ఇక్కడ చూడలేడు. కానీ భగవంతుడి విరుద్ధమైన ధర్మాలన్నింటినీ కూడా ఆయన చేయగలుగుతాడు. అదే భగవద్ ధర్మము, భగవద్ లక్షణము. అలాంటి భగవంతుడు స్వామి. హరి అను రెండు అక్షరములు హరించును పాతకముల అంబుజనాభ, హరి నీ నామ మహత్వము హరి హరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. హరి అనే రెండు అక్షరాలే సమస్త పాతకాలని హరించి వేస్తాయి. కాబట్టి ఆ నామ ఉచ్చారణ వల్లే మన పాతకాలు హరించిపోతుంటే, ఇంకా ఆయన యొక్క మిగిలిన వాటి వల్ల, ఆ స్వామి స్మరణ వల్ల, ధ్యానం వల్ల, కీర్తన వల్ల ఇంకెంత పాపం హరించుకుపోతుంది. నారాయణ పరమేశ్వర ధారాధర నీల దేహ దానవ వైరి క్షీరాబ్ధి శయన ఎదుగుల వీరానను గావు కరుణ వెలయగ కృష్ణ. నారాయణ ఆ శబ్దం ఇంటి ఏమిటో ఒళ్ళు పులకించిపోతుందండి. శ్రీమన్నారాయణ అన్న, నారాయణ అన్న. ఓం నమో నారాయణాయ, అష్టాక్షరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ద్వాదశాక్షరి మంత్రం. కాబట్టి ఈ మంత్రాలు చాలు, ఆ ఉచ్చరించుకుంటే చాలు, ఒళ్ళు పులకించిపోతుంది. అందులో నారాయణ శబ్ద మహిమ చాలా చోట్ల చెప్పారు. నారాయణ శబ్దం ఉచ్చరించక్కర్లేదు, మనం చివరిని పెడితే చాలు. భాగవతం అజామీయుడి కథ ఉంది. అజామీయుడు ఉత్తమ బ్రాహ్మణుడు, శ్రోత్రియుడు. పాపం అతను అనుకోకుండా ఒకసారి అడవికి వెళ్ళడం, అక్కడ ఒక పతనావస్థకు అతను చేరిపోవడం, ఎన్ని చేయకూడదు అన్ని దుర్మార్గమైన పనులు చేస్తాడు పాపం. మరి అతను భార్య కూడా ఒక కడజాతి స్త్రీని విడి చేసుకుంటాడు, ఆమె ఎంతో సంతానానికి అంటాడు. చివరికి చివరి కొడుక్కి నారాయణ అని పేరు పెడతాడు. ఆ చనిపోయే ముందు, అతను చనిపోయే క్షణాల ముందు ఒకసారి కొడుకుని పిలుస్తాడు నారాయణ అని. నిజంగా దేవుడి మీద భక్తితో కాదు, ఆ కొడుకు పేరు నారాయణ కాబట్టి చనిపోతాడు. వెంటనే యమభట్లు, విష్ణు భట్లు, యమభట్లు వచ్చేస్తారు. వీడు దుర్మార్గుడు కాబట్టి వీడు చిట్టా చాలా పెద్దది, వాడి నరకలోకంలో ఎంతో కాలం ఉండవలసిన వాడు. వాడిని తీసుకెళ్తాను, వాళ్ళు వస్తే వెంటనే విష్ణు భక్తులు కూడా వచ్చి అడ్డుపడి అతను వివరించిన, ఆయన వీడు ఎంత పాపాత్ముడైనా ఒక్కసారి నారాయణ శబ్దాన్ని ఉచ్చరించాడు కాబట్టి ఆ పాపాలన్నీ కూడా కొట్టుకుపోయాయి, ఇంక వీడు పుణ్యాత్ముడే, విష్ణులోక నివాసానికి అర్హుడు అని చెప్పేసి ఆ అజామీయుడిని విష్ణులోకానికి తీసుకెళ్తారు. ఆ నారాయణ శబ్దంలో అంత మహిమ ఉంది. మనవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా నారాయణ అని మాట అంటే, చివరిలో కూడా పోయి నారాయణ నారాయణ అని చెబుతూ ఉంటారు. వచ్చి చెవులో నారాయణ శబ్దాన్ని చెబుతారు చనిపోయే ముందు. ఒకసారి అతను అనిపించాలని, అతనితో చెప్పించాలని తాపత్రపడుతూ ఉంటారు. ఒక ఆయన ఉన్నట్ట ముసలాయన చనిపోతే ఇప్పుడు నారాయణ అన్న పాపాలను పోలేదు ఆయన. సరే చనిపోతున్నాడు, నారాయణ అనమంటే అండవు, వినడు. అయితే వాడు కొడుకు ఏం చేశాడు, ఒక పీచు పట్టుకొచ్చి, నార పీచు పట్టుకొచ్చి ఇచ్చాడు వాళ్ళ నాన్నకి. నాన్న ఇది ఏమిటి అని అంటే, నార పీచులో నారాయణలో నారలాగా నార పీచులో కూడా నారాయణ సగవన్నా ఉంది కాబట్టి వాడి తండ్రికి పుణ్యం వస్తుంది, మా పాపం వాడి ఆశ. వెంటనే ఆ ముసలాయన ఆ నార పీచు పట్టుకుని, ఇదా పీచురా అని కన్ను మూశాడు. అంటే ఆ యోగం లేకపోతే నారాయణ శబ్దాన్ని అనలేము ఇప్పటి నుంచే. కాబట్టి స్వామి ఆ నారాయణ 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 శబ్దాన్ని ఉచ్చరించండి. ఒక్కసారి ఎవరో అంటున్నా మన చెవిని పడ్డా సరే ఎంతో పుణ్యం వస్తుంది. అందుకని నారాయణ నారాయణ పరమేశ్వర ధారాధర నీల దేహ దానవ వైరీ క్షీరాబ్ధి శయన ఎదుకుల వీరానను గావు కరుణ అరుణ విలయగ కృష్ణ. క్షీరాబ్ధి శయన ధారాధర నీల దేహ నీలమిహశ్యామ నన్ను కావయ్యా శ్రీకృష్ణ పరమాత్మ అని. అలాగే ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారాలని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. దశావతారాలు, దశావతారాల్లో కృష్ణుని యొక్క అవతారాన్ని చాలామంది చెప్పలేదు. మత్స్యావతారం దగ్గర నుంచి కలికి అవతారం వరకు చెప్పారు. మత్స్యం, కూర్మం, వరాహం, మత్స్య వరాహ కూర్మ, తర్వాత నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, బుద్ధ, కల్కి. అదేమిటండి శ్రీకృష్ణుని పేరు చెప్పలేదు అని. శ్రీకృష్ణుడు అవతారుడు కాదు, అవతారి. ఆయన అవతారాలు
ధరింపజేస్తాడు ఆయన అంశతో. ఆయన ధరించడు, ఆయన అంశం అంశ అవతారం కాదు ఆయన. ఆముక్త మాల్యదలో దశావతారాలు వర్ణించిన శ్రీకృష్ణదేవరాయలు కానీ, పాండురంగ మహత్యంలో దశావతారాలు వర్ణించినటువంటి తెనాల రామకృష్ణుడు కానీ, అలాగే మహాభారతంలో జరిగిన దశావతార వర్ణంలో కానీ, విష్ణు పురాణంలో కానీ ఎక్కడ శ్రీకృష్ణుడు అవతారంగా చెప్పబడలేదు. శ్రీకృష్ణుడే మహాత్ముడు, ఆయనే భగవాన్ స్వయం శ్రీకృష్ణ, ఆయనే భగవంతుడు, ఆయనే అనేక అవతారాలు ధరిస్తాడు కానీ ఆయన అవతారిగా ఉండడు. మందర గిరిధరుని హరిని మాధవ విష్ణు సుందర రూపుని మునిగణ వందితూ నిన్ను దల్లతూ భక్తవత్సల కృష్ణ. ఆ స్వామి నందుని కుమారు, నందుని పట్టి అన్నాడు. నందుని కుమారుడు అంటే నందుని చేత పెంపబడిన కుమారుడు, పెంచబడిన కుమారుడు. ఈయన వసుదేవుడు కన్న తండ్రి అయితే నందుడు పెంచిన తండ్రి. ఏమిటి వీళ్ళందరికీ అంటే, ఇదంతా ఒకటే కుదురు. దేవమీడు అనేటువంటి యాదవరాజుకి ఇద్దరు భార్య. ఒక భార్యకి సూర్యుడు పుట్టాడు, ఇంకో భార్యకి పద్మినుడు పుట్టాడు. ఈ సూర్యుడికి కుంతి పెద్ద సంతానం, తొలి సంతానం, తర్వాత వసుదేవుడు పుట్టాడు. పర్జన్యుడికి ఐదుగురు సంతానం, ఐదుగురు కుమారుల్లో మధ్యవాడు నందుడు. అందరూ ఒకటే కుదురు. అందుకనే మరి వసుదేవుని యొక్క అక్కగారు కాబట్టి కుంతీదేవి స్వామికి మేనత్త అయింది. ఆ నందుని యొక్క భార్యే యశోద. దీన్ని కూడా ఒక చరిత్ర చెప్తారు, ఒక పురాణ కథ. అష్టవసువుల్లో ద్రోణుడు ఒకడు ఉన్నాడు. ఆ ద్రోణుని భార్య ధర. వాళ్ళు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశారు. తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షాడు, ఏం కావాలయ్యా మీకు, మీరు మహాస్వామి మీరు మా సంతానంగా అవతరించాలి అని కోరుకున్నారు. సరే ఇప్పుడు మీ కొడుగ్గా వస్తానులే అన్నాడు. కొడుగ్గా వచ్చాడు, కొడుగ్గా పుట్టలేదు. కాబట్టి ఇది ద్రోణుడు ధర యొక్క తపఫలితంగా శ్రీ మహావిష్ణువు యశోదా నందుని అంట పెరిగారు. కాబట్టి అలాంటి స్వామి నందుని పట్టి అన్నాడు. అందుకే నందుని పట్టి స్వామి పైగైనా భక్తవత్సల కృష్ణ, భక్తవత్సలుడు. వాత్సల్యనామ దోష దోష అదర్శతత్వం రూపం అంటారు పెద్దలు. ఎక్కడైతే వాత్సల్యం ఉంటుందో ఆ వాత్సల్యం ఉన్న దగ్గర దోషం కనిపించదు. తల్లికి తన బిడ్డ చాలా మంచివాడు, వాడు ఎటువంటి దోషాలు చేయడు. కానీ ఆ పిల్లాడు పక్కింటికి వెళ్ళి ఎవరో అబ్బాయిని గో పగలగొట్టి వస్తాడు. ఆ తల్లి వచ్చి, అమ్మా చూడండి మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టాడు, వాడు ఏడుస్తున్నాడు అంటే ఈ తల్లి వెంటనే, మా అబ్బాయి కొట్టడమ్మా, అలాంటి పనులు చేయడు అనేస్తుంది. ఎందుకని, ఆ తల్లికి బిడ్డ మీద వాత్సల్యం ఉంది. తన బిడ్డ చేసిన దోషం ఆ తల్లికి కనిపించదు. వాత్సల్యం అంటే అది. అలాగే స్వామికి కూడా మన మీద, భక్తుల మీద వాత్సల్యం ఉంటుంది. భక్తుల మీద వాత్సల్యం ఉంటే భక్తులు ఏదన్నా పొరపాటున చిన్న తప్పిదం చేసినా స్వామి పట్టించుకోవచ్చు. ఆ వాత్సల్యం ఉండాలి స్వామికి. కాబట్టి భక్తవత్సల కృష్ణ, భక్తుల పట్ల వాత్సల్యం కలవాడా ఓ కృష్ణస్వామి. అయితే అందరికీ స్వామి అష్టమి రోజున జన్మించారు తెలుసు. అష్టమి రోజున పుట్టితే కృష్ణాష్టమి, శ్రీరామనవమి. మిగిలిన అవతారాలు ఎక్కడా కూడా తిథి చెప్పబడలేదు. వామన జయంతి, నరసింహ జయంతి ఇలాగే అంటాం. కానీ ఒక రామావతారంలో రాముడికి రాముడు పుట్టినరోజు రామనవమి అని, కృష్ణుడు పుట్టినరోజు కృష్ణాష్టమి అని అంటాం. ఎందుకంటే దశావతారాల్లో ఈ రెండే పూర్తి అవుతారాలు, అయిన అంశావతారాలు. పూర్తి నిలువుతోటి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఉన్నటువంటి అవతారాలు ఈ రెండు. మరి అందుకని అన్నారేమో తెలియదు కానీ వీళ్ళు మాత్రం కృష్ణ జయంతి, రామ జయంతి అనరు. సాధారణంగా కృష్ణాష్టమి, శ్రీరామనవమి అంటారు. రాముడిది ధర్మావతారం, కృష్ణస్వామిది నీలావతారం. అష్టమి రోహిణి వృద్ధున, అష్టమి రోహిణి వృద్ధున, అష్టమ గర్భమున బుట్టి ఆ దేవకి దుష్టుని కంసువధింపవే, దుష్టుని కంసువధింపవే సృష్టి ప్రతిపాలనం ఉసేగ కృష్ణ. స్వామి ఎప్పుడు పుట్టాడో చాలా వివరంగా చిన్న పద్యంలో రాశారు.
అష్టమి తిథి ఎందు రోహిణి నక్షత్రం ప్రవేశించిన వెంటనే స్వామి పుట్టాడు అర్ధరాత్రుడు. శ్రీకృష్ణు యొక్క జన్మకి ఎంత గొప్ప కథ ఉందండి. స్వామి పుట్టుకతోటే ఆయన యొక్క లీలను ప్రారంభించాడు. పుట్టిన తర్వాత లీల చేయడం కాదు, పుట్టుకే లీల. 8వ గర్భాన్న స్వామి పుట్టాడు. అష్టమ గర్భమున అష్టమి తిథి రోజున రోహిణి నక్షత్రం ప్రవేశించగానే స్వామి జన్మించాడు. అయితే ఇప్పుడైతే దేవకీకి పురుడు కలుగుతుందో, పుత్రోదయం కలుగుతుందో, వెంటనే వాడిని చాలా కాపలా ఏర్పాటు చేశాడు కంసుడు. ఆ భటులు కానీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉన్మత్తులైపోయి నిద్రలో ఉండిపోయారు శ్రీకృష్ణ స్వామి పుట్టిన వేళ. కారాగారపోయే తాళాల అందరికీ బదలైపోయే తాళాగారం తెరుచుకుంది, యువనది దారిచ్చింది సరాసరి తీసుకెళ్ళి ఆ నందుని ఇంట్లో అప్పుడే ఆడశిశువును ప్రసవించి ఆ మత్తులో ఉన్నటువంటి ఇంకా స్పృహ రాకుండా ఉన్నటువంటి యశోద పక్కన ఈ మగ శిశువుని పెట్టి అక్కడ ఆడశిశువుని తీసుకొచ్చేసి మళ్ళీ దేవకీదేవి పక్కన పడుకోబెట్టగానే పెట్టగానే అప్పుడు వీళ్ళందరూ తెలివి వచ్చేసి అక్కడ ఉన్న ఖరాసురుడు అందరూ అరవడం మొదలు పెట్టారు. బాబా హంసుడు వచ్చేసి అరే సార్ అందరూ పుట్టారు, ఆడపిల్ల పుట్టిందే అనుకున్నాడు. అయినా ఏదైనా చంపేయడం వాడిది చేయం. అప్పుడు అంటుందట, అన్నా అల్లుడుగాడు ఇది ఆడుది, అల్లుడు పుట్టలేదన్నా ఆడది పుట్టింది, అల్లుడు కదా నేను చంపుతానన్నాడు, ఆడది పుట్టినా చంపేస్తావా అని పాపం ప్రతిమాలింది. అది సినిమాలో అంటాడు, అందుకే అల్లుడు గాడిదట అక్కడ ఆపేటదండి, అల్లుడుగాడు ఇది ఆడుది అని దేవకి అంటే అల్లుడు గాడిది అన్నాడు భాగవతం అని ఆయన ఆయన కథాపించేశాడు రాలింగిగా. అలాగే అన్నా అల్లుడుగాడు ఇది ఆడుది ఎంత ప్రతిమాన దేవకి వినపడకుండా ఒక్కసారి ఆ శిశువుని మీదకి ఎగరేసి కింద ఖడ్గాన్ని పట్టుకుని కూర్చున్నాడు. కానీ అక్కడి నుంచి అక్కడే ఉండిపోయింది ఆవిడ యోగమాయ. రే నిన్ను చంపేవాడు రేపలలో పెరుగుతున్నాడని చెప్పి అదృశ్యం. అంటే ప్రతి ఒక పద్యంలో కూడా చిన్న పద్యాలు చదివితే దాదాపు 2 గంటల సేపు మనం చర్చించుకునేటువంటి కథను అందులో ఇమిడ్చాడు ఈ శతకాలు. అది విశేషం ఇందులో. ఏ పద్యమైనా తీసుకోండి దాంట్లో బోల్డంత కథ ఉంటుంది. ఆ కథను స్ఫురిస్తాడంటే మనకి పారాయణం ఇలాగే ఉండాలి. ఒక చిన్న నామాన్ని చదవగానే ఆ నామానికి సంబంధించిన చరిత్ర ఉండాలి. ఒక చిన్న ఘట్టాన్ని చదవగానే ఆ ఘట్టానికి సంబంధించిన బోల్డంత చరిత్ర స్వామిని తెలుసుకోవాలి. అలక్షేపోతుంది ఆ స్వామి యొక్క లీలల్ని, ఆ స్వామి యొక్క రూపాన్ని మన మనసులో అలా మనం ప్రతిష్ఠించుకుంటాం. అది శతకాలు సాధించినటువంటి గొప్ప విశేషం. హరిచందనంబు మేనున కరముప్పెడు హస్తములను కంకణ రవములు ఉరమున రత్నము మెరయగా పరగితివో నీవు బాల ప్రాయము కృష్ణ. చాలా తెలుగు పదార్థ హాయి హాయిగా ఉంది. హరిచందనంబు మేనున అని ఒళ్ళంతా చందనం రాసుకుంటాడు. కరము ఉప్పెడు హస్తములను కంకణరవము కరము ఉప్పెడు. కరము అంటే చెయ్యని అర్థం ఉంది, మిక్కిలి అని అర్థం ఉంది, పక్కనే హస్తం అన్నాడు. పైగా కరము అన్నా హస్తం అన్నా మరే పదార్థంగా చెప్పచ్చు. కానీ ఇక్కడ చక్కగా ఆ రచనా శైలి కరముప్పెడు హస్తములను మిక్కిలి ప్రకాశించేటువంటి హస్తాల్లో కంకణ రవాలు ఉన్నాయట, కంకణాలు మోగుతున్నాయి. ఆయన కంకణాలు కట్టుకున్నాడు, ధరించాడు. ఉరమున రత్నము మెరయగా వక్షస్థలంలో రత్నం మెరుస్తుంది. కౌస్తుభం వక్షస్థలంలో కౌస్తుభం ఉంది, చేతి కంకణాలు ఉన్నాయి, ఉళ్ళంతా హరిచందనం రాసుకున్నాడు ఆ చిన్నప్పుడు స్వామి. ఇది చదువుతుంటే మనకి ఆ లీలాసుకుడు రాసినటువంటి కస్తూరి తిలకం ఆ శ్లోకానికి తాత్పర్యం ఇది. కరే కంకణం సర్వాంగే హరిచందనం చెకలయన్ సమస్త అంగాలకు కూడా హరిచందనాన్ని స్వామి రాసుకున్నాడు. చేతులు కంకణాలు ఉన్నాయి, వక్షస్థలే కౌస్తుభం వక్షస్థలంలో కౌస్తుభం ఇరుస్తోంది అని ఆ నీలాసుకుడు స్వామిని అంతా ఎలా వర్ణించాడో అలా ఇక్కడ కూడా ఆ చిన్నప్పుడు ఆ కౌస్తుభం అడిగి చేసుకోవడం మెళ్ళలో చేతి కంకణాలు ఉన్నంత హరిచందనం పూసుకుని ఆ చిన్నప్పటి నుంచే నువ్వు వెలిసావు స్వామి అని చెప్పేసి ఆ లీలాసుకుని యొక్క శ్లోక తాత్పర్యాన్ని చిన్న కథ పద్యంలో అద్భుతంగా చెప్పాడు ఈ శతకాలు. శతకం అంతా ఆ స్వామి లీలలే, దశావతారాలని వర్ణించాడు, ఎక్కడెక్కడ ఏ మూల మూల ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి యొక్క లీలలన్నీ వర్ణించాడు.
చివరికి చెప్తున్నాడు ఎంత హాయిగా మన తెలుగు దండంతో. తెలుగు దండం అంటే నమస్కారం, సంస్కృత దండం అంటే కర్ర, తెలుగు దండం అంటే నమస్కారం. దండమయా విశ్వంభర దండమయా పుండరీక దళ నేత్రహరి, దండమయా కరుణానిధి దండమయా నీకు నిపుడు దండము కృష్ణ. అయ్యా నీకు ఇప్పుడు నేను దండం పెడతాను, నీకు ఇప్పుడు నమస్కరిస్తాను, నమస్కారం అనే దండం అన్నాడు మన తెలుగుతోటి. తెలుగు దండం, తెలుగు దండం అంటే ఇది నమస్కారం, సంస్కృత దండం అంటే దండించే కర్ర. కాబట్టి స్వామి దండమయా విశ్వంభర దండమయా పుండరీక దళ నేత్రహరి, దండమయా కరుణానిధి దండమయా నీకు నిపుడు దండము కృష్ణ. ఎప్పుడైతే శ్రీకృష్ణ స్వామికి దండం పెట్టామో ఇంకా మనకి హాయిగా ఉంది. ఏ అందరైతే సమస్త మానవులు ఎవరికి భయపడుతూ ఉంటారో ఆ భయం ఉండదు. యమునికి నీకనే వెరువను, యమునికి ఇకనే వెరువను, కమలాక్ష జగన్ నివాస కామిత ఫలదా. ఓ కమలాక్ష జగన్ నివాస కామిత ఫలదా, ఇప్పుడైతే నీకు దండం పెట్టానో నేను ఇంకా యమునికి కూడా విలువను. విమలమగు నీదు నామము అమరగనే తలచెదను అనిశము కృష్ణ. స్వామి ఎల్లప్పుడూ కూడా నీ నామాన్ని స్మరిస్తాను, యమబాధ లేకుండా నువ్వు చేస్తానంటే నాకు ఇంతకంటే ఏం కావాలని చెప్పేసి ఆయన అలా 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 స్వాములో లీనమైపోతున్నట్టుగా ఈ శతకాన్ని మరి ముగించారు శ్రీకృష్ణ శతకాలు. ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క స్మరణ చేసినందుకు మనకి యముని భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి దండమయ విశ్వంభర దండము దండము జయ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం.